అర్థం చేసుకో, పురుషోత్తం బయట తెలిసింది కదా బ్రదర్. జైసన్ ఆంజనేయ వచ్చిందా? మీడియా మిత్రులకు నమస్కారం. అదే ఈ అక్రమ కేసులు పెట్టే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లీడర్ల పైన, లేని వారి పైన కూడా, సంబంధం లేని పైన కేసులు కూడా పెట్టడం జరిగింది. దానిపైన కూడా సాక్ష్యాలతో ఎస్పీ గారిని కలిసి వివరించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏది ఉన్నా కూడా మేము తప్పు చేస్తుంటే మేము పోలీస్ అధికారుల దగ్గర వచ్చేదాన్ని రెడీగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. నిన్న 36 మంది ఇచ్చినటువంటి కేసుకు సంబంధించి ఏ ఒక్కరు కూడా లేరని, దానికి ఎక్కడెక్కడ ఉన్నారు, దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా పోలీస్ అధికారుల దగ్గర ఎస్పీ గారి దృష్టికి తీసుకొని వచ్చి ఇచ్చేయడం జరిగింది. సార్ గారు కూడా నేను పరిశీలిస్తానని చెప్పారు. పరిశీలించి దాన్ని మీకు న్యాయం చేస్తాం. 100% తప్పు చేసిన వాళ్ళు మేము వదలం, తప్పు చేయకుంటే మా వల్ల అయినంత వరకు మేము చూస్తామండి, తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదలం అని చెప్పారు. సార్ సార్ అది చేసి ఇచ్చాను, థ్యాంక్స్ సార్ అని చెప్పి రావటం జరిగింది. అంటే ఎవరు మాకుండే విజువల్స్లో ఎవరు ముద్దాయిలు ఉంటే వాళ్ళకి కడతామండి, లేని వాళ్ళు మేము ఎందుకు చేస్తాం అన్నారు. అది చేసే సార్ సార్ అన్న, ఎందుకంటే 36 మంది ఎవరు లేరు. నిన్న జరిగిన వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఎవరు 36 మంది ఎవరు లేరు, అది సాక్ష్యాలు ఉంది, అది సార్ దృష్టికి తీసుకుని వచ్చాను. అన్ని చూపించారు, ఎవిడెన్స్ కొన్ని ఎవిడెన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ అండి.